శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథలు ముప్పై ఎనిమిదవ సంచిక ఆగస్టు పంతొమ్మిది వందల యాభైలోని తొమ్మిదవ కథ కోడి అస్తమాన నీల ఉంటుంది ఎందుకో తెలుసా పూర్వకాలమందు గ్రద్దకు ఇప్పటిలాగా రెక్కలుండేవి కావట అందుచేత అవి ఎగరలేకపోయేవి జంతువులతో పాటు అది కూడా భూమి మీదనే సంచరించవలసి రావటం దానికి ఇబ్బందిగా తోచింది అప్పుడు గ్రద్ద ఘోరమైన తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి ప్రత్యక్షం చేసుకుని ఆయనకు నమస్కరిస్తూ దేవా నేను ఈ భూలోకంలో మాత్రమే సంచరించటం స్వేచ్ఛకు లోపంగా ఉన్నది కనుక ఆకాశ మార్గాన్ని విహరించటానికి వీలుగా రెక్కలు అనుగ్రహించి పుణ్యం కట్టుకోవాల్సింది అని వేడుకుంది గ్రద్ద ప్రార్థన విని దేవుడు ఒక మహిమగల సూదిని దానికి ప్రసాదిస్తూ ఓయి గ్రద్ద నీకు ఇష్టమైన రెక్కలు ఈకలు సంపాదించి తెచ్చుకొని ఈ సూదితో కుట్టుకున్నావంటే శాశ్వతంగా అతుక్కుపోతాయి అప్పుడు తక్కిన అన్ని పక్షుల్లాగా నీవు కూడా స్వేచ్ఛగా ఆకాశమార్గాన్ని ఎగరగలుగుతావు అని చెప్పి అదృశ్యమయ్యాడు దేవుడిచ్చిన మంత్ర సూదితో గ్రద్ద రెక్కలు ఈకలు అమర్చుకొని ఇష్టం వచ్చినట్టుగా ఎగురిచొచ్చింది గ్రద్ద ఎగరటం చూసి దాని ప్రాణ స్నేహితులైన కోడి కూడా ఆకాశ మార్గాన ఎగరాలని సరదా పుట్టింది గ్రద్ద దగ్గరికి వెళ్ళి కోడి తనకు కలిగిన అభిలాషను వెల్లడించింది ఈ సంగతి విని గ్రద్ద ఈ నేస్తం ఈ మంత్రసూదిని నేను కఠోరమైన తపస్సు చేసి సంపాదించుకొని ప్రాణ సమానంగా చూచుకుంటున్నాను కనుక ఇది తప్ప మరేమి కోరినా తప్పక నీ కోరిక నెరవేరుస్తాను నా ప్రాణాలు కోరినా ఇవ్వటానికి సిద్ధమే అని నమ్మబలికింది అందుకు కోడి నాకు జీవితంలో మిగిలి ఉన్న కోరిక ఇది ఒక్కటే నీ దయ ఉంటే మిత్రుని కోరిక నెరవేర్చు లేకుంటే లేదు నీవు మాట చెల్లిస్తావనే గట్టి నమ్మికతో ఇంత దూరం వచ్చాను నోరు తెరిచి అడిగాను ఒక్క నాలుగు రోజులు సూది ఎరువిచ్చావంటే రెక్కలు అమర్చుకున్న వెంటనే నీ సూది నీకు పువ్వుల్లో పెట్టి ఒప్పగిస్తాను అని అనేక విధాల ప్రాధేయపడింది మారుమాట చెప్పలేక గ్రద్ద మంత్రసూది ఇస్తూ అనేక విధాల హెచ్చరిక చేసింది అమిత సంతోషంతో కోడి మంత్రసూది పట్టుకుపోయింది కానీ ఆ ఉత్సాహంలో దారిలో ఎక్కడో దానిని జాడవెచ్చింది ఆ క్షణం నుంచి కోడికి మతిపోయి ప్రాణ స్నేహితులైన గ్రద్దకు ఏం సమాధానం చెప్పుకోవటానికి తోచలేదు సరిగ్గా నాలుగో రోజు గ్రద్ద తన మంత్రసూది కోసం కబురు చేసేసరికి కోడి ఇదిగో ఇస్తాను అదిగో ఇస్తాను అంటూ గడువు పెట్టి ఆ సూది దొరుకుతుందేమోనని నాటికి నేటికి కుటుంబంతో సహా భూమి కెలుకుతూ కెలుకుతూ ఇంకా వెతుకుతూనే ఉంది కోడి తనను మోసం చేసి మంత్రసూది కాజేసి ఇలా నటన చేస్తూ ఉందనే అపోహతో గ్రద్ద దాని జుట్టు విప్పేసి దానిపైన వైరం పూరింది నుంచి కోళ్ళు కానీ కోడు పిల్లలు కానీ కంటబడితే గ్రద్ద వాటిని ఆకాశానికి ఎగిరేసుకుపోయి కసి తీరెట్టు కబలించి వేయాలని చూస్తుంటుంది ఈ కథ రాసినవారు ఆర్ మాణిక్యాంబ సాయిదాపేట